हिंदू धर्म प्रेक्षक नमस्कार श्री सौभाग्य मैरिज ब्यूरो कार्यक्रम की स्वागत विवाह अने प्रति जीवन में चला मुख्यमंत्री घटम विवाह कावास अम्मा का उारा वारी तगन संबंध कोसम एसते श्री सौभाग्य मैरिज ब्यूरो संप्रदी मैडम तो लाइवे स्क्रीन स्क्रोल नंबर की काल लाइवु लेदा व्यक्तिगत कलवाली अपाइंटमेंटे पक्का मैडम व्यक्तिगत नंबर कंबर की काल मैडम अपाइंटमेंट इप्ड मैडम मन तो तेलंगा मैरिज लिंक्स प्रेसिडेंट श्रीमती कोनाला भाग्यलक्ष्मी रेड्डी गारु नमस्ते मैडम नमस्ते మీ యొక్క ప్రొఫైల్స్ ని మేడం వ్యక్తిగత నంబర్కి పంపించాలి వాట్సాప్ నంబర్కి పంపించాలి అనుకుంటే నంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు 9866034439 ఈ యొక్క నంబర్కి మీ యొక్క ప్రొఫైల్స్ ని పంపించొచ్చు అలాగే ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ మేడం గారికి సంబంధించిందని ఈ యూట్యూబ్ ఛానల్ ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ జాతకానికి సంబంధించిన మాస ఫలితాలు వార ఫలాలు ఇలా ఎన్నో చక్కని విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు మేడం ఇప్పుడు వివాహానికి సంబంధించి మనం ఎన్నో ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుంటూ ఉంటాము చక్కగా మీరు కూడా ఎన్నో మాకు తెలియని విశేషాలను మీరు తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టమని ప్రతి ఒక్కరి జీవితంలో మనం చెప్పుకుంటూ ఉంటాము మరి అటువంటి వివాహం మొదటి వివాహం చేసుకునే వాళ్ళు కాని అలాగే రెండో వివాహం చేసుకునే వాళ్ళు కాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి వీటి గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారండి మేడం వారితో మాట్లాడదామండి హలో నమస్తే అండి నమస్తే అండి మేడం తో మాట్లాడండి మేడం నమస్తే అమ్మా చెప్పండి చెప్పండి అమ్మా అది పాపకి మ్యారేజ్ కో ఫోన్ చేశామండి ఓకే అమ్మా అమ్మా ఏం చదువుకుంది పాప బిటెక్ చదివి ఎంఎస్ చేస్తుందండి ఇప్పుడు ఓకే అమ్మా అమ్మాయి చౌదరీస్ అండి చౌదరీస్ ఓకే అమ్మా మీరు పాప ఫోటో బయోడేటా అన్ని పంపించండి యుఎస్ మ్యాచ్లు కూడా ఉన్నాయి అమ్మా మా దగ్గర ఎంఎస్ చేసిన అబ్బాయిలు కూడా ఉన్నారు ఏ చెప్పండి అంటే నిన్న చేసామండి కాల్ చేసాము అమిర్పేట మాదిరి గారిని తీసుకున్నారు ఓకే అమ్మా సరే అమ్మా అయితే అయితే అంటే కొంచెం మాకు ఆన్లైన్ 1993-94 ఎలా దొరుకుతారండి అది ఎంత కూడానమ్మా రికార్డ్ లో ఉంటుంది కదా ఆఫీస్ లో ఉంటుంది కదా నేను ఇప్పుడు ఇక్కడ లైవ్ లో చెప్పాలంటే కష్టం కదా ఓకేనా మీరు మాధవి గారితో సంప్రదించండి ఓకే మేడం ముఖ్యంగా మొదటి వివాహం చేసుకునే వాళ్ళకి అలాగే రెండో వివాహం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం గణనాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ముప్మస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శిన్వన్ नूतिभिः साधनं प्रणोदेवी सरस्वती वाजीवीर्वाजनीमती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమంటంటే మొదటి మ్యాచ్ వాళ్ళకి ఏం తీసుకోవాలి రెండో మ్యాచ్ వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఇద్దరు కూడా ఉభయలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటేనండి కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోవడం పరిచయం మావంతు పరిశీలన మేవంతు అనేది స్లోగన్ ఉంది అదేంటంటే పరిచయం చేస్తాం మేము కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి లోపలికి వెళ్ళి చూడలేం కదా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ అంతా మాదే అని చెప్పొచ్చు అది అవ్వుండొచ్చు కాకపోయి ఉండొచ్చు ఆ విషయాన్ని కరెక్ట్గా పరిశీలన చేయించుకుని మనకి బంధుత్వాలు చుట్టరికాలు కలవనంతసేపు మనం నిర్మోహమాటంగా ప్రతి విషయం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల దగ్గర నుంచి అన్నీ కూడా నిర్భయంగా మాట్లాడాలి మాట్లాడి అన్ని పరిశీలన చేసిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళి చక్కగా అబ్బాయి యొక్క ఉద్యోగం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది అతను ఏం చదువుకున్నాడు అవన్నీ నిజమేనా కాదా లేకపోతే వాళ్ళు ఏమిటి వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటి వెనకాల వాళ్ళు వాళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయటం అంటే కుటుంబాలు కూడా బాగుండాలి ఇదేంటంటే వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక అందువలన ఆ కుటుంబాలు బాగుండాలి పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలి వాళ్ళ యొక్క కెరీర్ ఎలా ఉందో చూడాలి అప్పుడు సంబంధం గురించి మనం అంత పరిశీలన చేయాలండి లేకపోతే కనుక ఇప్పుడు జరిగే ప్రమాదాలన్నీ కూడా పరిశీలన లేకపోవడం వల్లే నిర్భయంగా చెప్తాను ఈ విషయాన్ని మేడం కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు అమ్మాజీ అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడంతో మాట్లాడండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి చెప్పండి మా పాప మ్యారేజ్ గురించి అడుగుదామండి అమ్మా ఆ అమ్మాయి ఏం చదువుకుందమ్మా డిగ్రీ చదువుకుందండి ఓకే క్యాస్ట్ ఏంటమ్మా
పాపలండి. పాపలు. ఓకే అమ్మా, మీరు పాప వివరాలన్నీ కూడా నాకు కొంచెం అన్ని వాట్సాప్ చేస్తారా? అమ్మాయి ఫోటో అన్నీ పంపించండి. పంపిస్తే కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా మీతో మేము మాట్లాడతాం. మేడం మొదటి ప్రొఫైల్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ చేసి బెంగళూరులో పనిచేస్తున్నాడు, 8.5 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకి బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో అమ్మాయి, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుంది, 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ 7.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి కూడా తగినటువంటి ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి అబ్బాయి వరుడుగా కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు 31 సంవత్సరం, ఆ తర్వాత 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తుంది అమ్మాయి. ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత ఆర్యవైశ్య క్యాస్ట్లోనే ఇంకొక అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసింది. ఈ అమ్మాయికి కూడా 7 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి సాఫ్ట్వేర్ వరుడు కావాలి. ఆ తర్వాత ఆర్యవైశ్య క్యాస్టు అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసింది, బెంగళూరులో పనిచేస్తుంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. మేడం, ఇప్పుడు మీరు ఇంతకుముందే చెప్పారు, వివాహం చేసుకునే సమయంలో అసలు వధువు తరపు వాళ్ళు ఎలా ఉండాలి, అసలు వధువు ఎలా ఉండాలి, వరుడు ఎలా ఉండాలి అని చెప్పేసి, వివాహానికి ముఖ్యంగా అసలు జాతకం తప్పనిసరిగా చూడాలంటారా మేడం? జాతకం చూడటం వల్లమ్మ ఏమవుతుందంటే, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళితే మనం ఇంట్లో ఆ థర్మామీటర్తో చూసుకున్నాం కూడా అక్కడ వెళ్ళి పరీక్ష చేయించుకుంటాం. ఆ తర్వాత చేయాల్సిన టెస్టులన్నీ కూడా టకటగా రాసేస్తారు, బ్లడ్ టెస్టులు అవన్నీ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే రోగాన్ని పట్టుకుంటారు. అదేవిధంగా జాతకం అన్నది కూడా మనం అవతల వ్యక్తిలో కానీ మనలో కానీ ఏవైనా చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పరిహారాల ద్వారా, ఏదైనా లేకపోతే జపాలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ, వాటి వల్ల పరిష్కరించుకుని వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం, చక్కని పిల్లలు, చక్కని భార్యాభర్తల అన్యోన్యత అన్నీ ఉండడానికి అవకాశం. జాతకం అనేది ప్రతి మనిషి చేతిలో ఉన్నటువంటి దీపం లాంటిది. మరి దీపం వెలిగించుకుంటేనే కదా చీకట్లో వెలుగు వస్తుంది. అందువల్ల మనకి అదంతా కూడా మనలో ఉండేటటువంటి ప్రతి సంబంధం విషయంలోనే కూడా అవతల వాళ్ళ మనస్తత్వం తెలుస్తుందమ్మా జ్యోతిష్యులకి. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటారా, లేకపోతే కోపంగా ఉంటారా, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే భార్యాభర్తల అనుబంధం ఎలా ఉంటుంది, సంతాన స్థానం ఎలా ఉంది, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కుటుంబ స్థానం ఎలా ఉంది, ఏం శుభదృష్టులు ఉన్నాయా, ఏ గ్రహాలు చూస్తున్నాయి, అలా జ్యోతిష్య ప్రకారం అన్ని విషయాలు కూడా కరెక్ట్ టైం ఉంటే చెప్పగలుగుతాం. దానివల్ల జాతకం చూసుకుంటే చాలా వరకు ఇబ్బందులు ఉండవు. కుజదోషం ఉందా, లేకపోతే నాగదోషాలు ఉన్నాయా, లేక ఇంకేమైనా ఉన్నాయా, ఏమిటి సౌభాగ్య గుణం ఎలాగుంది వీళ్ళకి, అంటే భార్యాభర్తల మధ్య సుమంగళత్వం ఎలా ఉంటుంది, ఆ విధంగా అన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది. మాయు ప్రమాణాలు కూడా తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి జాతకంలో. మేడం కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, కాల్ కట్టేపోయింది మేడం. మరొక ప్రొఫైల్ని చూద్దామండి. రెడ్డి క్యాస్టు అబ్బాయి, 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 90K ఉన్నాడు, 15 కోట్ల ఆస్తి ఉంది ఇతనికి. ఇతనికి తగినటువంటి అమ్మాయి వధువుగా కావాలి. రెడ్డి క్యాస్టు అబ్బాయి, 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో. ఈ అబ్బాయికి 140K వస్తుంది, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ బాబుకి యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయి వధువుగా కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్టు అబ్బాయి, 27 సంవత్సరాలు, 6'5" హైటు, బీటెక్ ఐఐటి, ఎంఎస్ చేసి యుఎస్లో, 180K ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు రెడ్డి క్యాస్ట్లో కావాలి. రెడ్డి క్యాస్టు అమ్మాయి, 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 80K ఉంది అమ్మాయి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్టు అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో చేస్తుంది, 160K ఉంది, 20 CR ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. ఈ అమ్మాయికి తగినటువంటి యుఎస్లో ఉన్నటువంటి రెడ్డి క్యాస్ట్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 8.5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అలాగే మేడం, మీరు కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు, సెకండ్ మ్యారేజెస్ కూడా చేస్తున్నారా మేడం?
చేస్తున్నాము, సెకండ్ మ్యాచ్లు చేస్తున్నాము, వర్ణాంతర కులాంతర వివాహాలు చేస్తున్నాము. ఎందుకంటే క్యాస్ట్ నో బార్ అనేటటువంటిది వచ్చేసింది చాలా కాలం నుంచే ఉంది. ఏమిటంటే కొంతమంది ఆడపిల్లలు దొరక్క, తర్వాత ఏమిటంటే వీళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి, వీళ్ళ చదువులకి వాళ్ళ చదువులకి, వీళ్ళ జీతాలు హైక్కి వాళ్ళ జీతాలు హైక్కి సమాంతరం కలగకపోతే వేరే వర్ణమన్నా చూస్తూ ఉండి కొంచెం దగ్గరగా ఉండే ఉన్నట్లయితే ఎనీ బీసీ ఎనీ ఓసీ అలా చూస్తున్నారు, అలా చేస్తున్నాం కూడా, అన్నీ సుఖాంతంగానే ఉంటున్నాయమ్మ. ఆ విషయంలో ఏం బెంగయం లేదు, బి హ్యాపీగానే ఉన్నారు, ఏమీ ఎక్కడ చిన్న ప్రపంచాలు లేకుండా బాగున్నారు. మరొక ప్రొఫైల్ని చూద్దామా మేడం? తప్పనిసరిగానమ్మా. కాపు క్యాస్ట్ అబ్బాయి, 31 సంవత్సరం, 6 అడుగుల హైట్, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో ఉన్నాడు. ఈయన 1.5 లాక్ ఫర్ వస్తుంది ఇతనికి. ఇతనికి సరిపడా ఉన్నటువంటి అంటే 120K వస్తుంది. ఇతనికి సరిపడా వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ అమ్మాయి, 24 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. బెంగళూరులోని 4 లక్షల ప్యాకేజ్ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాస్ట్లో. పద్మశాలి క్యాస్టు, 28 సంవత్సరాలు, 5'8" హైటు. ఈ అబ్బాయి కూడా కెనడాలో పనిచేస్తున్నాడు, 5 లక్షలు వస్తుంది ఫర్ మంత్. ఈ అబ్బాయికి కెనడా వెళ్ళడానికి ఇష్టపడే పద్మశాలి అమ్మాయి. డిగ్రీ పీజీ చేసినా ఓకే అంటున్నారు, అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. పద్మశాలి క్యాస్టు అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో ఏటీకేలో ఉన్నటువంటి అమ్మాయికి యుఎస్లో ఉన్నటువంటి పద్మశాలి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు వరుడు, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయి 6 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఫర్ మంత్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు అమ్మాయి, 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా బిట్స్ ఫిలానీలో చదివింది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్టు అబ్బాయి, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సింగపూర్లో పనిచేస్తున్నాడు. అందువల్ల సింగపూర్ వెళ్ళడానికి ఇష్టపడే రజక అమ్మాయి కావాలి. మేడం, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ పూర్తి అడ్రస్ని చెప్తారా మేడం? తప్పనిసరిగానమ్మా. తార్నాక ఉడా కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, నియర్ ఆరాధన థియేటర్, ఆపోజిట్ బిగ్ బజార్. అదేవిధంగా సిరిడి సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, ఆపోజిట్ సిరిడి సాయిబాబా టెంపుల్ కాంప్లెక్స్లో ఉంది, కిందనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర మనకి అమీర్పేట్, అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర నీలగిరి బ్లాక్ 108, ఆ తర్వాత ఆదిత్య ఎన్క్లేవ్, ఈ విధంగా 3 బ్రాంచ్లు కూడా ఇది చెప్పాలంటే కనుక జంట నగరాల వాసులకి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా మంచి సేవలు అందిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే మీ దగ్గర బ్రాంచ్ని సంప్రదించండి. మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు, 9860-444-39. ఈ యొక్క నెంబర్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే మేడంకి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకానికి సంబంధించిన వారఫలాలు, దినఫలాలు, మాసఫలాలు, ఇలా ఎన్నో చక్కని విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు. మేడం, మరొక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరి అనమ్మా. క్షత్రియ క్యాస్టు అబ్బాయి, 32 సంవత్సరాలు, ఎంఎస్సీ చేశాడు. ఈయన టీసీఎస్లో చేస్తున్నాడు, యుఎస్లో 90K ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి అమ్మాయి కావాలి. క్షత్రియ క్యాస్టు అమ్మాయి, 31 సంవత్సరం, 5'7" హైటు, ఎంబీఏ. ఈ అమ్మాయి కూడా బెంగళూరులో పనిచేస్తుంది, నెలకి 50,000 జీతం వస్తుంది. క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి. క్షత్రియ క్యాస్టు అమ్మాయి, 30 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్ యుఎస్లో ఉంది, 70K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు వరుడు, 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు, 110K వస్తుంది, వెల్ సెటిల్డ్. ఆర్యవైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి. వెలమా క్యాస్టు అబ్బాయి, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ 11.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్టు అమ్మాయి, 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్ బిజినెస్ చేస్తుంది పాప, 5 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది అమ్మాయికి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు వెలమా క్యాస్ట్లో కావాలి. మేడం, ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఏ విషయాలను తెలుసుకోవచ్చు అంటారండి? అంటే ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారానమ్మా వారఫలాలు మాసఫలాలే కాకుండా ప్రతిరోజు కూడా మీ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రం గురించి వివరాలు ఉంటాయి. అదేవిధంగా తిథుల గురించి మనకేం తెలియదు కదా, తిథుల గురించి కూడా వివరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సప్తమి తిథి రోజున ఏ దేవుణ్ణి పూజ చేసుకోవాలి, లేకపోతే అష్టమి నాడు ఏం చేయాలి, అలా అనమాట. ఆ షష్ఠి రోజున ఏం చేయాలి, కుమారస్వామికి ఇష్టం కదా, ఆ కుమారస్వామికి సంబంధించిన, అలా ప్రతిరోజు కూడా ప్రొద్దుట 10 గంటలకి
గంటలకి, సాయంత్రం 5 గంటలకి కూడా 2 వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాలు కూడా మనకి 18 అష్టాదశ పురాణాల నుంచి సేకరించిన విశేషాలని తెలియజేస్తూ ఉంటాము. అంతేగాని అంతా మొత్తం అంతా కూడా మన యొక్క వేదాలనికి సంబంధించి, మనకి ఉపనిషత్తులు ఉపనిషత్తులకు సంబంధించి, మనకి భగవద్గీత భగవద్గీతకు సంబంధించినటువంటి పురాణాలు కాబట్టి వాటిలన్నింటినీ కూడా చదివి అది నా అదృష్టంగా భావిస్తాను. ఆ విధంగా అందరికీ కూడా ఇదంతా కూడా ప్రసాదం కింద అందిస్తూ ఉన్నాం అన్నమాట. అందువల్ల అది చేసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా మనకి ఈ విషయం నాకు తెలుసు అని పక్క వాళ్ళకి చెప్పడానికి మీకు కూడా ఒక విధమైనటువంటి చెప్పాలంటే వేదిక దొరుకుతుంది. మేడం మరొక ప్రొఫైల్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. రజక క్యాస్టు అమ్మాయి, 26 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంఫార్మసీ చేసింది అమ్మాయి. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. తర్వాత ఎస్సీ మాలా క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్నటువంటి 130 కేలో ఉన్నటువంటి ఎస్సీ మాలా క్యాస్ట్ నోబార్ కూడా చూస్తారు వీళ్ళు. అందువల్ల ఎవరైనా సరే ముందుకు రావచ్చు. వెల్ సెటిల్డ్ ఎడ్యుకేషన్. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నరసోనేడు అండి, కరీంనగర్. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. మా అబ్బాయి రామ్మోహన్ రెడ్డి అండి పేరు. అయితే వివాహం 32 సంవత్సరాలు వచ్చింది. ఓకే అండి. ఏం చదువుకున్నాడండి అబ్బాయి? అబ్బాయి డిప్లొమా, మెకానిక్ డిప్లొమా చేసి మళ్ళీ డిగ్రీ కూడా చేశారు తర్వాత. ఓకే అండి. ప్రెజెంట్ ఏం చేస్తున్నాడండి ఆయన? ఇప్పుడు సీడ్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఓకేనండి. అబ్బాయి ఫోటో బయోడేటా పంపించండి రెడ్డి గారు. నేను కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడతాను. మేడం ప్రొఫైల్ కంటిన్యూ చేద్దామా? డెఫినెట్గా అమ్మా. ఎస్సీ మాలా వధువు, 29 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంఎస్ యుఎస్లో ఉంది పాప. ఈ అమ్మాయికి 100K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత ఎండి క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5-9 హైటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ అబ్బాయికి 56,000 వస్తుంది. ఎండి క్యాస్ట్లో గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఎండి క్యాస్ట్ అమ్మాయి, 30 సంవత్సరాలు, 5-1 హైటు. ఈ అమ్మాయి కూడా 50,000 సంపాదిస్తుంది నెలకి. ఈ అమ్మాయికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎండి క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేడం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందికి వివాహం చేశారు మీరు, ఎంతోమంది జంటల్ని కలిపారు. ఆ అనుభవం గురించి మాతో పంచుకుంటారండి? తప్పనిసరిగానండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి 14 ఇయర్స్ అంటే 13 ఏళ్ళు పూర్తయి, 14వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఫస్ట్ అసలు ఎలా సంబంధాలు కుదురుతాయి, ఎలా మాట్లాడాలి, ఏమిటి అన్నది ఏమీ తెలీదు. కానీ ఈ యొక్క నా కస్టమర్సే నాకు దేవుళ్ళు అని చెప్తాను నేను. వాళ్ళే నాకు అన్నీ నేర్పించారు. ఫస్ట్ నుంచి కూడా అన్ని విషయాలు కూడా ఇలా ఇలా మాట్లాడాలి మేడం గారు అంటే అలాగా నిజమా. అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక్కటి మాత్రం గట్టిగా పట్టుకున్నానమ్మా, ట్రూత్. అబద్ధం మాత్రం ఎక్కడ ఏ సంబంధం విషయంలోని కూడా పొరపాటును కూడా వాళ్ళు ఏమని చెప్పుకుంటే వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పుకున్నా నాకు సంబంధం లేదు. నేను మాత్రం చెప్పనంతే. అదొక్కటే నాకు నా యొక్క ఈరోజు 13 ఏళ్ళు ఒక దాంట్లో ఉండడం అంటే అది నాటే జోక్. అందువల్ల ఇప్పుడు 10 మంది నా దగ్గర ఆడపిల్లలు పనిచేస్తున్నారంటే నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. నాకు ఈ తృప్తి చాలు. మనం అబద్ధం చెప్పట్లేదు, మనం నిశ్చింతగా అలా పడుకోగానే నిద్రపోగలుగుతున్నాం అంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నాకు సంతృప్తినే ఇస్తుంది. ఓకే మేడం. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం గారితో. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరికండి వివాహం? మా అబ్బాయి అండి. మా అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి ఏం చదువుకున్నాడండి? మా అబ్బాయి అండి, బాబు. బాబు మీరు టీవీ సౌండ్ తగ్గించండి, నాకు నా మాట వినిపి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, తగ్గించి మాట్లాడండి మేడంతో. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా మీరు టీవీ చూస్తున్నారు, మాట్లాడండి ఇప్పుడు మేడంతో. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? మీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ ఏంటి? ఓకే. మీరు మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు?
ఓకేనండి, అబ్బాయి ఫోటో బయోడేటా నా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? అదేనండి, అదే మీకు బాగానే గుర్తుపట్టేశారు. సంతోషం. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు మేడం. హలో, కాల్ కట్ అయిపోయిందండి. ప్రొఫైల్ చూద్దామా మేడం? రెడ్డి క్యాష్ టూ, అబ్బాయి 28 సంవత్సరాలు, 5-10 బిడ్స్ ఫిలానీలో ఉన్నాడు. చదువుకున్నటువంటి అబ్బాయి, యుఎస్లో ఉన్నాడు. 8 లాక్స్ ఫర్ మంత్ వస్తుంది, 50 కోట్ల ఆస్తి ఉంది. అబ్బాయికి తగినటువంటి సంబంధం కావాలి. వయస్సు 28 సంవత్సరాలు, హైట్ 5-10. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5-8 హైట్, బీటెక్ ఎంఎస్, యుఎస్, 170 కేలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి యుఎస్లో ఉన్నటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5-8 హైట్, ఎంఎస్ సాఫ్ట్వేర్, కెనడాలో ఉన్నాడు. 8 లక్షలు వస్తుంది ప్రతి నెల. ఈ అబ్బాయికి తగినటువంటి, కెనడా వెళ్ళడానికి ఇష్టమయ్యేటటువంటి రెడ్డి క్యాస్ట్ అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5-5 హైట్, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 100K వస్తుందండి. ఈమెకి 2 CR ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు, 5-5 హైట్, బీటెక్ ఎంఎస్, ఈఎంఐ కూడా యుఎస్లో ఉంది. 10 CR ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్ పీజీ మాస్టర్స్ చేసిన తర్వాత అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 20 CR ప్రాపర్టీ ఉందండి. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5-9 హైటు, ఎంఐ ఎంహెచ్ఎస్సి యుఎస్లో ఉన్నటువంటి. ఈ అమ్మాయికి కొంచెం హైట్గా ఉండేటటువంటి అబ్బాయి కావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎవరైనా హైట్గా అబ్బాయిలు ఉంటే కనుక వెంటనే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్టు ఇంకా అమ్మ క్యాస్టు అబ్బాయి 27 సంవత్సరాలు, 5-9 హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 120K ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అమ్మ క్యాస్టు వరుడు 33 సంవత్సరాలు, 5-10 హైటు, చార్టర్ అకౌంటెంట్, తర్వాత శాప్ కూడా చేశాడు. హైదరాబాద్లోనే 1.5 లాక్ శాలరీలో ఉన్నాడు. చౌదరి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఈ అబ్బాయి ప్రాపర్టీ 10 CR. కమ్మ క్యాస్టు అమ్మాయి 31 సంవత్సరం, 5-6 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, ఎంఐ, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. యుఎస్లో ఉంటుంది. ఎంఐ 250K వస్తుంది. డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా సంప్రదించవచ్చు. ఆ తర్వాత మున్నూరు కాపు క్యాస్టు అమ్మాయి 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్ ఎంఐ క్యాట్ చేసింది, తర్వాత మేనేజర్గా పనిచేస్తుంది. బెంగళూరులోని 26 లక్షల ప్యాకేజీలో ఉంది. మున్నూరు కాపులో వరుడు కావాలి. మేడం, వివాహానికి విషయానికి వస్తే గనక వధువు ఏజ్ కన్నా వరుడు ఏజ్ ఎక్కువగా ఉండేలా చూసి వివాహాలు చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలమ్మా. ఏమిటంటే, మనకి శ్రీరామ జయరామ సీతారామ అంటూ ఉంటాం కదా. అంటే సీతారాముల యొక్క దాంపత్యం కావాలి. అంటే లక్ష్మీనారాయణ అభ్యున్నమః, వాణి హిరణ్యగర్భ అభ్యున్నమః, ఉమామహేశ్వర అభ్యున్నమః, సీతారామ అభ్యున్నమః, అలా సచి ఇంద్ర అభ్యున్నమః అని మనం చెప్తూ ఉంటాం. ఏమిటి పెళ్లి మేమంతరాల్లో అదంతా దాని అర్థం అంతరార్థం ఏమిటంటే వాళ్ళ అన్యోన్యత పిల్లలకు ఉండాలి. అందువల్ల సీతాదేవి రాముడి కంటా పెద్దదిట అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, కానీ కాదు. ఇది ఏమిటంటే రామాయణం, వాల్మీకి రామాయణంలో ఉన్నది ఏంటంటే సీతాదేవిని అడుగుతుంది అనసూయామాత ఏమనంటే, నీ పెళ్ళికి నీకెంత వయస్సు అని. నా పెళ్ళికి నాకు నీకు ఎంత వయస్సు అని అడగానే ఆయన అంటే ఏమిటి, ఆయనకి మీ ఆయనకి ఎంత వయస్సు, నీకు ఎంత వయస్సు అంటే ఆయనకి నాకైతే చూస్తేనేమో 12 ఏళ్ళు అని ఆవిడ చెబుతూ, ఆయనకేమో 18 ఏళ్ళు, 17 ఏళ్ళు పూర్తే 18 ఏళ్ళు వచ్చాయి, మా ఇద్దరికి 6 సంవత్సరాల ఇన్ని నెలలు తేడా అని అనసూయామాతతో సీతాదేవి చెప్పినటువంటి విశేషమైనటువంటి విషయం ఇక్కడ ఉంది. అందువల్ల 5-6 ఏళ్ళు తేడా ఏం పర్వాలేదు. ఆ తర్వాత పెద్దే చూశారు ఎప్పుడు కూడా. కారణం ఏమిటి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తొందరగా పెద్దవాళ్ళం అయిపోతాం. మన మగవాళ్ళు అలాగే ఉంటారు, మనం మాత్రం పెద్దవాళ్ళుగానే కనిపిస్తాం. అది మనకి ఏంటంటే ఆలోచన విధానంలో మనం ముందుంటాం, 5 సంవత్సరాలు ముందుంటాం. అలాగే ఏజ్ రూపంలో మాత్రం ముందు పిల్లల్ని పుట్టడం వల్ల ఆడవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోతారు. అందువల్ల పెద్దవాళ్ళుగా మగవాళ్ళు ఉండడం వల్ల అన్నీ సమర్థించుకుంటారు. అందువల్ల పెద్దరికం పెట్టారు. ఓకే మేడం, వివాహానికి సంబంధించి ఎన్నో చక్కని విషయాలను ప్రతి ఎపిసోడ్లోనూ మాకు తెలియజేస్తున్నారు. మీకు ధన్యవాదాలు మేడం. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. మీ ఇళ్లలో అందరి ఇళ్లలోని కూడా శుభకార్యాలు జరగాలని ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలి. శ్రీమాత్రి నమః. ఇదండి వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.